ఎలక్షన్లకు ఎన్నికల కంటే ముందుగా మేము చెప్పిన హామీలలో అమృతానగర్లో హై స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన నేను. దాదాపు 5,000 మంది ఓటర్లు ఉన్నారు, ఒక 8,000 నుంచి 9,000-10,000 మంది జనాభా కలిగినటువంటి కాలనీ కొత్తపల్ల గ్రామ పంచాయతీ అమృతానగర్. 4 పోలింగ్ బూతులున్నాయి, ఒక్కొక్క బూతులో 1,200 ఓట్లున్నాయి, జనాభా 10,000 ఉన్నారు. ఇక్కడ హై స్కూల్ లేదు, ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఉంది, తర్వాత ప్రాథమిక పాఠశాల ఉంది. 5,000 మంది జనాభా కలిగినది, జనరల్గా వేరే ఊళ్ళో అయితే 4 ఊర్లు, ఒక్కొక్క ఊర్లో 1,000 జనాభా ఉంటారు, 300 ఇళ్ళు ఉంటాయి. అట్లాంటిది 5,000 మంది ఓటర్లు, 10,000 మంది జనాభా కలిగిన చోట హై స్కూల్ లేదు. అది మేము గుర్తించి అక్కడ హై స్కూల్ ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం. అది ఎన్నికలకు ముందు వాగ్దానం కూడా చేసినాం, తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పేదవారు నివసించే ప్రాంతంలో హై స్కూల్ ఏర్పాటు చేస్తామని. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే నేను చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. ఒకటి, కాలువల ఆధునీకరణ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బస్టాండ్ను చాలా కార్పొరేట్ స్థాయిలో తయారు చేయాలని కానీ, పెన్నా బ్రిడ్జిలో పెన్నా రివర్లో ఒక బ్రిడ్జి కట్టాలని కానీ, మార్కెట్ను నూతన మార్కెట్ నిర్మించాలని కానీ, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ను బొలవరం దగ్గర ఉండే ఫ్లాట్లలోకి మార్చాలని కానీ, గాంధీ రోడ్డును వైడింగ్ చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని కానీ, అందులో భాగంగానే ఈ అమృతానగర్లో కూడా తప్పనిసరిగా ఒక హై స్కూల్ ఏర్పాటు చేయాలి. ఉండబడిన 2 స్కూళ్ళు, ఉర్దూ స్కూల్ ఒకటి ఉంది ప్రైమరీ, తర్వాత ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది, ఈ రెండింటిని అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్గా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను కోరి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మా అర్జీ స్వీకరించిన ముఖ్యమంత్రి గారు చాలా త్వరితగతినే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని నేనేమైతే ఇచ్చినానో అవన్నీ కూడా చేస్తారని మాట ఇచ్చానని ఇదివరకే మీకు నేను తెలియజేయడం జరిగింది మీ ద్వారా ప్రజలకు. అందుకు సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఈ టిట్కో ద్వారా ఏవైతే ఇల్లు కట్టిస్తూ ఉన్నామో అవి వద్దు, పేద ప్రజలకు భారమవుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తి మేరకు వాటిని రద్దు చేసినట్టు తీర్మానంగా. మళ్ళీ మంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆ టిట్కో ఎండీ గారు కొద్దిగా దాని మీద ప్రెజర్ చేయడము, తిరిగి అక్కడ 1,920 ఇళ్ళు కట్టి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కడప వరకు ఫైనల్గా 175 మున్సిపాలిటీస్, 175 నియోజకవర్గాల్లో టిట్కో ద్వారా కట్టే ఇండ్లు లాటరీ వేయకుండా, లిస్ట్అవుట్ చేయకుండా ఇంకా రాకుండా ఉండేది ప్రొద్దుటూరు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద వాకప్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అవన్నీ కలిసి లోకల్ ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ లేదు, అది భారమవుతుంది ప్రజలకు, అందులో అక్కడ ఖరీదైన స్థలము, ఇవన్నీ కారణాలను పురస్కరించుకొని ఆయన వద్దు, లోకల్ ఎమ్మెల్యే ఇష్ట ప్రకారము ప్రజలకు ఆర్థిక భారం ఉండకూడదు కాబట్టి, అప్పులు ఉండకూడదు కాబట్టి రద్దు చేసి ఇండివిజువల్ స్థలాన్ని వారికి ఇచ్చి 2,50,000 డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకునే దానికి చేద్దామని చెప్పి తీర్మానం చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టిట్కో వాళ్ళు కూడా ఆ సమస్య నాటికి క్లోజ్ చేసినారు. అయితే ఇక్కడ ఏముందంటే కన్నా ఆ స్థలం 72 ఎకరాల స్థలం అయితే ఉందో అది 3-4 కోట్ల రూపాయల కంటే పైన చేసే స్థలం ఉంది, ఆ స్థలాన్ని కూడా విక్రయం చేసి వచ్చిన డబ్బును ప్రొద్దుటూరు అభివృద్ధికే కేటాయించుకున్నాడు ఆయన, ఎవరు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. అది ప్రొద్దుటూరు ప్రాపర్టీ, ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినారు, వారు ఇచ్చిన ఆ కార్యక్రమాలన్నీ కూడా అది అమ్మితే వచ్చిన డబ్బును మిగతా ఏవైతే తక్కువైతుందో 200 కోట్లు 300 కోట్లు అది ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేసి మొదటి విడతగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయండి అని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు నాతో ఫోన్లో మాట్లాడి 1 షాట్ 2 బర్డ్స్ అని కూడా అన్నాడు ఆయన, మీ సంకల్పం నెరవేరింది, 1 షాట్ 2 బర్డ్స్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, దీనికంటే ప్రధానమైంది, ఏ అమృతానగర్లో అయితే మేము మాట ఇచ్చినామో హై స్కూల్ తీసుకొస్తాం పేదవారి కోసం అని చెప్పి అక్కడి నుంచి ఎక్కడో దూరానికి వచ్చి
లేకుంటే ప్రైవేట్ స్కూళ్ళకు వచ్చి, లేకుంటే ప్రభుత్వ పాఠశాలకైనా భగత్ సింగ్ కాలనీకో ఇంకో చోటుకో వచ్చే పరిస్థితి ఉంటే రోడ్డు క్రాస్ అయ్యి పిల్లలకు ప్రమాదం జరిగి బదిలీకి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. స్థానికంగా 5,000 ఓట్లు ఉండి 10,000 జనాభా కలిగిన చోట హైస్కూల్ లేకపోతే ఇబ్బంది. గత పాలకులు గుర్తించలేకపోయినారు, గుర్తించినా చేయలేకపోయినారు. మేము గుర్తించినాం, నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చినాం. ఇచ్చిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి గారు రెండింటిని కూడా అప్గ్రేడ్ చేసినారు. రెండింటిని, ఏది ఒకటి ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఏమైతే ఉందో వాటిని హై స్కూల్గా ప్రమోట్ చేసినారు. ఇంకొకటి ఏవైతే 1-5 వరకు హై స్కూల్ ఉందో దాన్ని కూడా 10 వరకు చేసినారు. ఒకటి ఒక కాపీ, ఒకటి ఒక కాపీ, అంతే కదమ్మా. రెండు స్కూళ్ళు కూడా 10 వరకు, 1 నుంచి 10 వరకు ఉర్దూ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్. 1 నుంచి 10 వరకు జిల్లా పరిషత్ ఉర్దూ స్కూల్ ఒకటి హై స్కూల్ ఉంది, ఒకటి జిల్లా పరిషత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇందులో భాగంగా ఈ ఆర్డర్స్ మాకు గవర్నమెంట్ వారి వైపు నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అమృతానగర్ ప్రాంత ప్రజల వైపు నుంచి. హై స్కూల్ కట్టడానికి నా మనస్తత్వము ప్రకారము పేదవారు నివసించే చోట విద్యాలయాలు చాలా గొప్పగా ఉండాలి, ఆలయాల కంటే గొప్పగా ఉండాలనేదే నా అభిప్రాయం. విద్యాలయాలు అందుకే మళ్ళీ అమ్మారావు గారిని పిలిచి 1 ఎకరా స్థలాన్ని కేటాయించినాం. 1 ఎకరా స్థలాన్ని, అంతే కదమ్మా, 1 ఎకరా స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో అమృతానగర్లోనే, ఇప్పుడు ఉర్దూ హాస్టల్ ఉంది కదా, దాని పక్కన 1 ఎకరా స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, ఉర్దూ స్కూల్ పక్కన అక్కడ 1 ఎకరా స్థలం ఉంటే ఆ స్థలాన్ని గుర్తించి ఎంఆర్ఓ గారిని పిలిచి ఆ స్థలాన్ని హై స్కూల్ కోసమని కేటాయిస్తే తీర్మానం పంపి ఓకే చేసినాం. స్కూల్స్ 2 ఉర్దూ కానీ తెలుగు కానీ హై స్కూల్స్ కట్టడానికి, ఎంత గొప్పగా కట్టడానికి ఎంత స్థలం కావాలో అంత స్థలాన్ని కేటాయించినాం. దానికి ఎంత ఫండ్స్ కావాలో అంత ఫండ్స్ని కూడా ఇమీడియట్గా కేటాయిస్తాం. ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ చేసుకుంటాం, ఎలాగోలాగో గడుపుతాం. మళ్ళీ సంవత్సరం వచ్చే నాటికి అక్కడ గొప్ప బిల్డింగ్ తయారవుతాం. ధనవంతుల పిల్లలు చదివే స్కూళ్ళలో చదివే పిల్లలు కూడా ఈ స్కూళ్ళను చూసి అసూయపడేలాగా కడతారు.